సభాధ్యక్షుడు చల్లపల్లి శ్రీనివాస్ గారికి, జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు గారికి, ప్రధాన కార్యదర్శి భువనమేని శ్రీనివాస్ యాదవ్ గారికి, రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ కార్యక్రమాలకి కోఆర్డినేటర్గా మన అందరికీ కొండంత అండగా ఉంటున్న మన కేకే గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన నాయకులు, వీటన్నిటికన్నా మీరందరూ. ఎందుకంటే రాష్ట్రంలో మార్చి 14వ తారీఖున జనసేన పార్టీ అంత అద్భుతమైన సభ జరుపుకుందంటే కేవలం అది మీ కృషి, మీ అభిమానం, మీరిచ్చిన ధైర్యం. స్థలం ఇచ్చారని కాదు ఇక్కడ ముఖ్యం, రాష్ట్ర ప్రజలకి ఆ రోజు ఒక సంకేతం, ఈ విధంగా రైతాంగం నిలబడుతుంది, అన్యాయానికి ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి జనసేన పార్టీ తరఫున ఒక సభ నిర్వహించుకుంటానంటే అడ్డంకు సృష్టించడం ఏంటి, మేము ఉంటాం మీ వెంట అని చెప్పి మీరందరు నిలబడ్డారు ఆ రోజున. మరొకసారి మీకు పేరు పేరున జనసేన పార్టీ తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున మిమ్మల్ని హృదయపూర్వకంగా నేను అభినందించడమే కాకుండా కృతజ్ఞతతోటి ఈరోజు ఈ గ్రామానికి రావడం జరిగింది. ఇప్పటం గ్రామం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి ఆ రోజు మనం జరిపిన సభ వాళ్ళకి అర్థమైంది. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకం, వీళ్ళు నడిపిస్తున్న పరిపాలన, ఏ విధంగా సామాన్యులు పాపం చెతికిపోతున్నారు. మనం ఇంత బలమైన పార్టీ, మనమే ఇంత నిజాయితీగా పనిచేస్తూ సొంత డబ్బులతోటి పవన్ కళ్యాణ్ గారు ఈ రైతాంగాన్ని మన రాష్ట్రంలో ఉన్న అనేక మంది ప్రజలకి ఉపయోగపడే విధంగా సినిమాలు కూడా వదిలేసుకుని, కుటుంబాన్ని కూడా వదిలేసుకుని ప్రజలకి అంకితమై ఆయన పనిచేయడానికి ముందుకొస్తే అటువంటి వ్యక్తినే వీళ్ళు అడ్డుపడడానికి దుర్మార్గంగా ఆ రోజు చాలా ప్రాంతాల నుంచి మమ్మల్ని తరలించి చివరికి అది మన విధి, మన సంతోషం, మనం ఇప్పటికి వచ్చి మనం ఈ విధంగా ఆ రోజు సభ జరుపుకోగలిగాం. నేను నిజంగా అంటున్నాను, స్థలం ఇచ్చారనేది ముఖ్యం కాదు. ఇక్కడ మీరు నిజంగా ఎంతో మంచి హృదయంతో మమ్మల్ని అభిమానించారు. ప్రతిరోజు మీరు వచ్చారు అక్కడికి, కార్యక్రమాల్లో మీరు పాల్గొన్నారు, సభ నిర్వహణలో మీరు కూడా భాగస్వాములు అయ్యారు. మీరు మంచి మనసుతోటి, అభిమానంతో ఆ ధైర్యం రాష్ట్ర ప్రజల్లో మీరు నింపగలిగారు, అది మర్చిపోలేని రోజు. ఖచ్చితంగా మీకు జరుగుతున్న అన్యాయం నాకు అర్థం కాలేదు. ఎందుకు సడన్గా కార్లు తిప్పి అట్టిని తీసుకొస్తున్నారని, అక్కడ తీసుకెళ్ళినాక ఆ కమ్యూనిటీ హాల్ ముందు ఆపి చూపించారు నాకు శ్రీనివాస్ గారు. చాలా అన్యాయం. అంటే పరిపాలన చేతగాని వ్యక్తులు ఇటువంటి చిల్లర పనులు చేసుకుంటూ గ్రామాభివృద్ధి లేకుండా, సామాన్యులకు ఉపయోగపడకుండా ప్రతిరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి కులాల వారీగా ప్రజల్ని విభజించి గ్రామాల్లో ఒక పండుగ వాతావరణం ఉండాల్సింది పోయి ఇటువంటి వాతావరణం తీసుకొచ్చారంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. చాలామంది పెద్దలు ఉన్నారు రైతులు, వాళ్ళు 50-60 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసుకుంటూ కష్టపడి ఎంతోమంది పోషించారు. కుటుంబంలో ఉన్న పిల్లలందరూ కూడా ఈ రోజున ఇతర దేశాలకు వెళ్ళారు. చాలామంది తెలాల నుంచి మా వాళ్ళు ఇక్కడ వచ్చి ఇప్పటం గ్రామం గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు. ఏమైపోయింది మన సంస్కృతి? ఇదేనా మన సంప్రదాయం చెప్పండి? ఎంతోమంది ఎంతో ఆప్యాయంగా కలిసిమెలిసి ఒక గ్రామంలో ఒక రోడ్ వేసుకుందామన్నా, ఒక కాల్వ తీసుకుందామన్నా, ఒక కమ్యూనిటీ హాల్ కట్టుకుందామన్నా, ఒక ఆసుపత్రి కట్టుకుందామన్నా, గతంలో స్వాతంత్రం అప్పుడు మన దాతలు మహానుభావులు వాళ్ళంతా కూడా 2 ఎకరాలు 3 ఎకరాలు భూములు ఇచ్చారే మన పాఠశాలకి, మన కాలేజీలకి. దానివల్లే కానీ మనం అందరం చదువుకొని ఈరోజు మనం మాట్లాడుకోగలుగుతున్నాం, ప్రజలు తిరగలుగుతున్నాం. ఎందుకు చంపేస్తున్నారు ఆ స్ఫూర్తిని? కేవలం మీరు అధికార దాహంతో ప్రజల్లో ఈ విధంగా కావాలని కొన్ని అపోహలు సృష్టించి ఇబ్బంది కలిగించి, ఎక్కడ చూసినా సమాజంలో కుట్రపూరితంగా కులాల వారీగా ఒక్కొక్కరిని విభజించుకుని పాలించుకుంటే మనమే శాశ్వతంగా పదవుల్లో ఉండిపోతాం అనే భావన కలిగితే అంతకన్నా దుర్మార్గం ఏముంటుంది చెప్పండి? దేనికోసం ఇది? నిజంగా చాలా కదిలించింది నన్ను కూడా. ఎందుకంటే 10 కోట్లు పెట్టి భవనం కడతాం, 20 కోట్లు పెట్టి భవనాలు కడతాం, కానీ మనమే మన తండ్రి గారి పేరు, మన తాతగారి పేరు పెట్టుకోమే, మహాత్మా గాంధీ గారి పేరు పెట్టుకుంటాం, లేకపోతే ఆ రోజు స్వాతంత్రంలో మన కోసం త్యాగం చేసిన మహానుభావుల పేర్లు పెట్టుకుంటాం. అంతేగాని 24 గంటలు ప్రతి వీధిలో కట్టారు 4-4 విగ్రహాలు, నో ప్రాబ్లం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున ముఖ్యమంత్రిగా చాలామందికి దగ్గర అయ్యారు, చాలామందికి హృదయాల్లో దగ్గర అయ్యారు, చేసుకున్నారు ఆ కార్యక్రమం, తప్పులేదు. కానీ గ్రామ ప్రజలు ముక్త కంఠంతో ఇక్కడ మనం కట్టిన కమ్యూనిటీ హాలు, చిన్న చిన్న కుటుంబాల నుంచి కూడా పాపం 5,000-10,000 ఇచ్చి వాళ్ళ వంతు వాళ్ళ సహకారం అందించి ఈ కార్యక్రమం చేసుకున్నారే, దాన్ని గౌరవించండి అంటే ఆ ఆలోచన లేకపోతే మూర్ఖత్వం కాకపోతే ఇంకేమనాలి మనం వీళ్ళ గురించి? మానుకోవాలి, ఒక మార్పు రావాలి. ఎక్కడ పోతున్నాం మనం? ఎందుకు మనం ఇతర రాష్ట్రాలతో మనం పోటీ పడలేకపోతున్నాం?
ఎందుకు మన బిడ్డలు మనం వదిలేసి హైదరాబాద్కు లేకపోతే ఇతర నగరాలకు వెళ్లాల్సి వస్తున్న పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకు మన ప్రాంతాల్లో రాజధాని అయి ఉండుంటే ఈ పాటికి ప్రతి గ్రామాల్లో కూడా ఈ విధంగా ఇంతమంది చక్కగా ఇల్లులు కట్టుకుని అద్భుతంగా మనం డెవలప్మెంట్ చేసుకునే వాళ్ళం కాదా? చెప్పండి, ఎందుకు ఈ విధంగా ఒక కళని కష్టపడి మనందరం కూడా ఆశించి రాబోయే రోజుల్లో మన ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది, మనం కూడా ఆ విధంగా పోటీ పడగలుగుతామననే భావన మనందరిలో కలిగినప్పుడు ఎందుకు దాన్ని చంపేశారు? ఎందుకు మనలో ఆ స్ఫూర్తిని నింపకుండా ఈ ప్రభుత్వం ఈ 3.5 సంవత్సరాల నుంచి ఏ పరిపాలన చేసింది చెప్పండి? ఇందాక మధ్యాహ్నం చాలా నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. చూశారు మీరందరూ, కులాల వారిగా మళ్ళీ విభజించేసి మంత్రులతో సమావేశం ఏర్పాటు చేశారు రాజమండ్రిలో. కాపు కమ్యూనిటీ నుంచి వాళ్ళు చేసిన త్యాగాలు పదవుల కోసం కాదు కదా, గతంలో ఎప్పుడు కూడా సమాజం కోసం, గ్రామాభివృద్ధి కోసం, మన ప్రజల కోసం అందరికన్నా మంచి మనసుతోటి నిలబడింది ఎప్పటి నుంచో, స్వాతంత్ర రోజు నుంచి కూడా మన కాపు సోదరులు. అటువంటి వ్యక్తులు ఈ రోజున కేవలం వాళ్ళ పదవుల ఆకాంక్ష కోసం ఏమైపోతుందో గట్టిగా మాట్లాడి పవన్ కళ్యాణ్ గారిని తిట్టపోతే సాయంత్రం కాదు నా పదవి పోతుందేమో, నా మంత్రి పదవి పోతుందేమో, రేపటి రోజు నాకు టికెట్ ఇవ్వడేమో అనే ఆశతోటి వాళ్ళు ఈరోజు మీటింగ్ పెట్టి చివరికి ఏం చేశారా వాళ్ళంటే, కష్టపడి ధాన్యం పండించుకునే రైతులు వాళ్ళు చేసి వాళ్ళు సంపాదించిన దిగుబడి అది కూడా వీళ్ళు ఆ లెక్క తీసుకొచ్చి వాళ్ళ ఖాతాలు వేసుకుని మేము కాపు సోదరులందరికీ కూడా ఇన్ని 1000 కోట్ల రూపాయలు మేము ఇచ్చామని చెప్తున్నారు. ఏం చెప్తాం చెప్పండి, ఏమైపోయింది? 3.5 సంవత్సరాల నుంచి ఎన్ని కుటుంబాలను మీరు ఆదుకున్నారు? ఎక్కడైనా ఒక్క విద్యార్థి అయినా సరే మీరు ఇచ్చిన రుణం ద్వారా ఇతర దేశాలకు వెళ్ళి చదువుకోగలిగాడా? ఎక్కడైనా సరే ఒక కుటుంబంలో ఈ అమ్మ ఒడి తర్వాత ఇంకో కార్యక్రమం ద్వారా మీరు పెన్షన్ల ద్వారా మీరు కొంతమందికి సహాయం చేయడం తప్ప ఎక్కడ మీరు ఒక కుటుంబాన్ని ఆదర్శవంతంగా వాళ్ళ చేతుల మీద నిలబడి కష్టపడి వాళ్ళు సంపాదించుకున్న నిధుల్ని కాపాడుకునే విధంగా మీరు చేయగలిగారా? ఆర్థికంగా మీరు నష్టం కలిగించారు. ప్రతి ఒక్కరికి మీరు నేను బటన్ నొక్కితే డబ్బులు పడిపోతున్నాయి మీ అకౌంట్లు అని చెప్పి మభ్యపెట్టి ఆర్థికంగా మీ పైన ఆధారపడేటట్టు మీరు ఈ ప్రభుత్వం పైన ఆధారపడేటట్టు కావాలని చేశారు కుట్రతోటి. అంతేగాని వ్యవస్థని మీరు బలపేతం చేసేటట్టు, గ్రామాల్లో మంచి వాతావరణం తీసుకొచ్చేటట్టు, ప్రతి గ్రామాల్లో మీరు మంచినీటి సౌకర్యం, ప్రతి గ్రామాల్లో మీరు ఒక లైబ్రరీ, ఒక హాస్పిటల్ లేదా వృద్ధాశ్రమం అటువంటివి మీరు నిర్మాణిస్తే అది మన అభివృద్ధి చూసుకుని ఇతర ప్రాంతాల నుంచి కూడా మన ప్రాంతాలకు వచ్చి ఇక్కడ మన ఎన్ని చక్కటి యూనివర్సిటీస్ ఉన్నాయి మన చుట్టుపక్కల చెప్పండి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక మనకు వచ్చింది ఈ అభివృద్ధి, ఆయన పుణ్యమా మనం బిల్డింగ్లు కట్టుకుంది. ఈ ప్రాంతాల్లో ఎప్పటి నుంచో డెల్టా ప్రాంతాల్లో ఎప్పటి నుంచో ఎంతో చైతన్యం కలిగిన మహానుభావులు ఉన్నారు, ఎంతోమంది దూరదృష్టితోటి మన బిడ్డల కోసం చక్కటి కళాశాలలు, చక్కటి పాఠశాలలు, చక్కటి హాస్పిటల్ నిర్మాణం చేసుకుని ఇతర దేశాల నుంచి కూడా తరలి వచ్చి ఇక్కడ మన 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 నేలకి మనం సేవ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు వచ్చిన వాళ్ళు. అటువంటి వ్యక్తులు కూడా ఈరోజు మీరు అవమానపరుచుకుంటూ ఈ విధంగా పరిపాలన అందిస్తున్నారు. ఎవరిని కూడా మనం వ్యక్తిగతంగా దూషించాం. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఇదే మాట అంటారు, మనం ఒక వ్యక్తిని మనం ఎప్పుడు కూడా దూషించకూడదు, సమాజాన్ని మనం ఎట్లా బాగుపరచాలి, ఏ విధంగా మనం ప్రతి ఒక్కరిని సమాజంలో ప్రతి ఒక్కరిని సమానంగా చూడాలి, దానికోసం మనం కష్టపడాలి తప్ప రాజకీయాల్లో మనం వచ్చేది మన జేబులు నిండా డబ్బులు సంపాదించుకోవడానికో, ఆస్తులు సంపాదించుకోవడానికో, లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయడానికోసం కాదు మనం సమాజంలో రాజకీయాల్లోకి వచ్చేది. నిజాయితీగా ఉండాలి, నిబద్ధత ఉండాలి. ఈరోజు మేము వచ్చామంటే దాదాపు 4-5 నెలల నుంచి నేను వెంటబడతా ఉన్నాను. ఎందుకు ఆ రోజు మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పెద్ద మనసుతోటి 50 లక్షల రూపాయలు ఇప్పటం గ్రామ అభివృద్ధి కార్యక్రమాల కోసం ఆ రోజు ఆయన ప్రకటిస్తే ఎందుకు మనం దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నాం? సమస్య ఎక్కడుంది, ఏ కోణం నుంచి మనం చూడాలి, ఎందుకు మనం కూర్చొని మాట్లాడుకోలేము? నేనే వస్తానని చెప్పాను చాలాసార్లు, 2 సార్లు అనుకుంటా కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడాను మనం ఇప్పటం గ్రామంలో ఉన్న పెద్దలందరితో కూడా. కొంతమంది ఆ రోజు ఏదో తీర్మానం చేసి సిఆర్డీఏకి ఇవ్వమంటారు, సిఆర్డీఏకి ఏం సంబంధం అనేది, పవన్ కళ్యాణ్ గారు నిధులు అయితే పవన్ కళ్యాణ్ గారు కష్టపడి సంపాదించిన నిధులు, వాళ్ళకి ఏం హక్కు ఉంది ఎక్కడికి వాళ్ళని చెప్పడానికి? చెప్పండి, ప్రభుత్వానికి ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ గారు 50 లక్షలు ఇచ్చారా? మీరు ఆ రోజు అభిమానంగా అంత చక్కగా మీరు ఆదరించి ఇక్కడ ప్రతి రాష్ట్రంలోనే 4 మూల ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి మీరు అందరు కూడా మజ్జిగి ఇచ్చారు, పెరుగన్నం ఇచ్చారు, ఆ రోజు మీరు చూపిన అభిమానాన్ని ఆయన గుర్తించి మీకోసం ఈ గ్రామాభివృద్ధి కోసం చిరస్థాయిగా ఉండేటట్టు ఇప్పటం గ్రామంలో 50 లక్షల రూపాయలతో ఒక మంచి కార్యక్రమం చేద్దామని ఆ రోజు నిర్ణయించారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి కాదు మేము ఇచ్చింది 50 లక్షల రూపాయలు. ప్రతి జన సైనికుడు గర్వపడ్డాడు ఆ రోజున. అటువంటి పార్టీ అధ్యక్షుడు మాకుంటే పవన్ కళ్యాణ్ గారు మంచి మనసుతో ఇచ్చిన నిధుల్ని మనం ఉపయోగించుకోవాలి. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా, ఎవరెన్ని కుట్రలు పన్నా ఇప్పటం గ్రామంలో ఒక చక్కటి కార్యక్రమం చేయాల్సిందే, చేసి తీరాల్సిందే. దానికోసం మీ వెంట మేము ఉంటాం.
ఎందుకు అడ్డుపడతారు నాకు అర్థం కాదు. ఎందుకు అడ్డుపడతారు? మీరు అభివృద్ధి చేస్తా ఉంటే ఎందుకు అడ్డుపడతారు? అధికార బలం ఉందన్నా, కుల బలం ఉందన్నా, ఎందుకంత మీకంత ఆవేశం ఎందుకు అసలు దీని గురించి? ఆలోచన లేకుండా పరిపాలన చేత కాక ప్రతిరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారిని రోజు తిట్టడం తప్ప ఏం చేశారు మన రాష్ట్రానికి చెప్పండి? గ్రామాల్లో ఒక మంచి వాతావరణం ఉండాలి. ఎవరు కోరినా కూడా మన గ్రామంలో ఏం కోరుకుంటారు? మన పెద్ద మనుషులందరూ కూడా అందరు కలిసిమెలిసి ఉండాలి. రైతుకు కులం ఉంటుందండి చెప్పండి అసలు. రైతు పండించేది మనందరం కూడా ఎక్కడికి వెళ్తుందో, ఎవరు తింటున్నారో, ఏ కుటుంబాలు దానిపైన ఆధారపడి ఉన్నాయో, రైతుని మనం నమస్కారం పెట్టుకుని మనం ప్రతిరోజు పూజించుకోవాలి తప్ప రైతులకి కులాలు అంటగట్టి ఈ రైతు భరోసా కార్యక్రమంలో కూడా కావాలని వాళ్ళకి ఫ్యూజ్ తీసేశారా? లైట్లు ఆపగలుగుతారు కానీ మన గొంతు నొక్కలేరు. మనం అందరం ఏం పర్లేదు మీరు, నేను మాట్లాడతాను మైక్ లెక్కనే మాట్లాడతాను, మీరు కొంచెం ప్రశాంతంగా ఉండండి. దీపాలలాగా ఉంది దీపావళి. ఓకే, సో వీళ్ళు ఎంత దుర్మార్గంగా వీళ్ళు ఆలోచించినా కూడా అమ్మా సార్ మన వాళ్ళకి చెప్పండి ఒక మాట, మన అందరం కూడా ఒకే ఆలోచన, ఒకే పద్ధతి, సామరస్యంగా, నిజాయితీగా ప్రతి ఒక్కరికి సమాజంలో మనం గౌరవించుకుంటూ మన పార్టీ కార్యక్రమాలు, మన పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం కష్టపడి పనిచేద్దాం. ఎందుకంటే ఎన్నికలప్పుడు రకరకాల వాగ్దానాలు చేసి మోసం చేశారు మన వాళ్ళందరినీ. ఎన్ని వాగ్దానాలు చేశారో మీ అందరికీ తెలుసు. నవరత్నాలు అన్నారు, ఎక్కడున్నాయి నవరత్నాలు? ఈరోజు చూపించండి. ఎవరికి అందిస్తున్నారు? ఎవరికి చేరింది? ఇంటింటికి రేషన్ అన్నారు. ఏ విధంగా మోసం చేస్తున్నారు మీకు తెలుసు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఊహించని విధంగా ఇల్లు కట్టిస్తాం, జగనన్న కాలనీ అని లక్షల కోట్లు దోచేశారు. ఎక్కడ జరిగింది చెప్పండి? ఇందాక వస్తుంటే ఇప్పటం గ్రామంలోనే ఈ జగనన్న కాలనీ ఉంది, అక్కడికి వెళ్దామని అడిగారు నన్ను. నవంబర్ 12, 13, 14 తారీఖుల్లో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ మీ అందరి సహకారంతో ప్రతి జగనన్న కాలనీని, ప్రతి టిడ్కో గృహాన్ని సందర్శించి వాస్తవాలు ఏంటో మనం తెలుసుకుని రాష్ట్ర ప్రజలు తెలిసేటట్టు ఎండగడతాం. దానికోసం జనసేన పార్టీ నిలబడుతుంది. అంతేగాని ఈ తుష్టులు చేసే కార్యక్రమానికి లైట్లు ఆపేయడం, లేకపోతే ఎవరినో భయపెట్టేద్దాం, దానివల్ల మనం భయపడం. మనం నిజాయితీగా నిలబడతాం. అందరికన్నా ఎక్కువగా బలంగా నిలబడేది రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు. రమ్మనండి, దమ్ముంటే ఎవరైనా ఏ విషయంలోనైనా సరే మనం మాట్లాడదాం. పార్టీ తరఫున మనం చేసే కార్యక్రమాలు ప్రతి గ్రామంలోకి వెళ్ళాలి, ప్రతి ఇంటికి వెళ్ళాలి. మనం అందరినీ ఆదరించాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఎంతో గొప్పగా మన వనరులు ఉన్నాయి, కానీ మన కలల్ని వీళ్ళు చంపేస్తున్నారు, తొక్కేస్తున్నారు మన బిడ్డల భవిష్యత్తు గురించి. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చాడు ఈ మహానుభావుడు చెప్పండి? ఈ ప్రాంతంలోనే మన ఇక్కడ రాజధాని నిర్మాణం చేసుకుని ఉంటే ఈ పార్టీకి ఎంతమందికి మనకి ఉపాధి కల్పించేది? ఎందుకు మోసం చేశారు? కష్టపడి వచ్చిన యూనివర్సిటీలు కూడా రోడ్ లేకుండా చేస్తున్నారు. నిజాయితీగా ఇల్లు కట్టుకుందాం అని ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబం ముందుకొస్తే కూడా ఇల్లు కట్టించుకోవడానికి కూడా వాళ్ళకి ఏమాత్రం కూడా సహకారం అందించకపోగా పక్కనున్న కృష్ణా నది నుంచి వేల సంఖ్యల్లో ట్రక్లన్నీ కూడా ఇసుక తరలించుకుని హైదరాబాద్కి తీసుకెళ్ళమనుకుంటున్నారు రాత్రి. మన ప్రాంతాల్లో మన వనరుల్ని దోచుకుని వాళ్ళ జేబులు నింపుకుంటున్నారు. ఈ ప్రశ్నిస్తే మనని వీళ్ళు ఆపుతారా? దీనికోసమే చెప్పండి, మనం మీరందరూ చూశారు విశాఖపట్నంలో, అసలు ఊహించగలుగుతామా? పవన్ కళ్యాణ్ గారు ప్రతి కార్యక్రమంలో రాష్ట్రంలో ఏ రాష్ట్రమే కాదు
భారతదేశమే కాదు ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ చేయలేదు ఈ కార్యక్రమం. రైతులను ఆదుకోవడానికి ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకి 100,000 రూపాయల ఆర్థిక సాయం మన జనసేన పార్టీ నుంచి అందిస్తున్నాం. అందరికన్నా ముఖ్యం పవన్ కళ్యాణ్ గారు అందరికన్నా ముందు వచ్చి 5 కోట్ల రూపాయలు ఆయన తన సొంత నిధులు ఈ కార్యక్రమానికి అందించారు. ఈ ముఖ్యమంత్రి ఎప్పుడైనా తన జేబులోంచి కష్టపడి నష్టపోయిన ఒక వ్యక్తికి 50,000 రూపాయలు ఇచ్చాడా, 1,00,000 రూపాయలు ఇచ్చాడా? సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, భయంకరంగా దోచుకున్నారు రాష్ట్రం అంతటా కూడా. ఎవరిని ఆదుకున్నారు చెప్పమానండి? దేనికోసం మీ పరిపాలన? మానవత్వం లేని పరిపాలన ఎందుకు? మనసు లేని పరిపాలన ఎందుకు? ఏదో బోర్డులు కట్టుకుని పేర్లు మార్చేసుకుంటే ఈ బిల్డింగ్లన్నీ మనవే, ఈ ఆస్తులన్నీ మనమే అనుకుంటే మాత్రం రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని ఇంటికి పంపిస్తారు. మంచి పరిపాలన పవన్ కళ్యాణ్ గారు తీసుకొస్తారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మహిళలకి అండగా నిలబడేటట్టు లా అండ్ ఆర్డర్ సమస్య లేకుండా. ఏంటండి మన గ్రామాల్లో మనం భయపడేదేంటి? ఎందుకు మనం గలవింపాం? మీరు మాట్లాడబోతే ఎట్లా? వీర మహిళలు నిలబడాలి, మాట్లాడాలి. మీరు ఖచ్చితంగా మీరు మాట్లాడండి, నిలబడండి. మీరు ఎవరు ఆపుతారు? మేము ఉన్నాం. ఎంత దూరం ఉంది చెప్పండి మన పార్టీ ఆఫీస్? మంగళగిరిలో మన ఆఫీస్ ఎంత దూరం ఉంది మీకు? 10 నిమిషాలు. మీ అందరం వస్తాం మీకు అండగా. ఏ రోజు ఎక్కడికి పొరపాటు జరిగినా మీ గ్రామాల్లో ప్రతి ఒక్కరం కలిసి వస్తాం మీకు అండగా నిలబడడానికి. జనసేన పార్టీలు ఎప్పుడు కూడా మనం వెనకడం అని చెప్పి మీకు మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో మనందరం కూడా దయచేసి చివరిలో వినండి, ఇది చాలా ముఖ్యం. రాబోయే రోజుల్లో మనందరం కూడా కంకణం కట్టుకుని ఎట్టి పరిస్థితుల్లో కూడా జనసేన పార్టీని అధికారంలో తీసుకొచ్చేటట్టు ప్రతి ఓటు మనం పవన్ కళ్యాణ్ గారిని దృష్టిలో పెట్టుకుని ఈ రాష్ట్రంలో మార్పు తీసుకోవడం కోసం మీ అందరూ కూడా కృషి చేయాలని మనస్ఫూర్తి తెలుపుకుంటూ మనం రాబోయే 2-3 నెలల లోపే ఈ కార్యక్రమం మొదలుపెట్టాలి. ఎక్కడ మనం కార్యక్రమం చేద్దాం, ఎటువంటి మంచి సదుపాయం మన గ్రామానికి తీసుకొద్దాం, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన 50 లక్షల్ని ఈ గ్రామంలో ఎట్లా ఉపయోగిద్దాం అనేది పెద్దలందరూ మీరు నిర్ణయించండి. మేము ఉంటాం మీ వెంట, మేము నిలబడి చేస్తాం మీకోసం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జనసైనికుడు వస్తాడు ఇప్పటంకి మీతో పాటు నిలబడతాడు. పవన్ కళ్యాణ్ గారిని పిలుచుకొని మనం ఆ కార్యక్రమం ద్వారా చక్కటి ఇనాగ్రేషన్ చేసుకుందాం మన ఊళ్ళో అని.